హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే ఉత్తప్ప ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ నేను ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇడ్లీ పిండి నెక్స్ట్ డేకి మనము ఉత్తప్ప చేసుకోవచ్చు, అదే రోజు కూడా చేసుకోవచ్చు, కాకపోతే నెక్స్ట్ డే చేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. దీంట్లోకి ఇప్పుడు నేను కొంచెం ఆనియన్స్ ఇవి వేసుకుంటానమాట. సో ఈ పిండిలోకి వేసుకోను, పైన మనం వేస్తాం కదా ఉత్తప్ప, దాంట్లోకి ఫస్ట్ ప్యాన్ హీట్ అవ్వగానే ఆయిల్ కొంచెం వేసేసి ఇలా రబ్ చేయాలన్నమాట. ఇలా రబ్ చేయడం వల్ల ఏంటంటే ఉత్తప్ప మనం థిక్గా వేస్తాం కదా, కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఈ ఇడ్లీ పిండిలోకి నేను మైదా ఏమీ వేయలేదు, జస్ట్ ఓన్లీ ఇడ్లీ పిండి, అందుకే నేను ఆనియన్ రబ్ చేశాను ఈజీగా వచ్చేయడం కోసము. సో దోశలాగా వేసేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేశానమాట. తర్వాత ఇప్పుడు మనకు అవసరం ఉన్న ఈ వెజ్జీస్ అన్నీ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ అవ్వగానే ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి అన్నీ మంచిగా సన్నగా తరుక్కొని వేసేస్తున్నాను. ఇప్పుడు దీనిపైనుంచి కొంచెం మసాలా కారం చల్లుతున్నానమాట. బటర్ తినే వాళ్ళు కొంచెం బటర్ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో మార్నింగ్ మార్నింగ్ మనకు తొందరగా అయిపోయే రెసిపీ అన్నమాట ఇది. ఇలా అన్ని వెజిటబుల్స్ వేసుకోవడం వల్ల ఒక్క ఉత్తప్పతో స్టమక్ ఫిల్ అవుతుంది అండ్ మనకు చట్నీ కూడా ఏమీ అవసరం లేదు, చక్కగా జస్ట్ ఉత్తప్ప తినేయచ్చు ఏదైనా కారం పొడి వేసేసుకొని. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానమాట. సో ఇంకొకటి కూడా నేను వేసి చూపిస్తున్నాను. అన్నీ మనం ముందు రోజు నైట్ ఆనియన్స్ తప్ప మిగతావి మంచిగా సన్నగా తరిగేసుకొని పెట్టేసుకోవచ్చు. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు. సో రెడీ అయిపోయింది మన ఉత్తప్ప. నేను దీంట్లో మైదా ఏమీ యాడ్ చేయలేదండి, అందుకే ఆనియన్ కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్ రబ్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో టేస్టీ టేస్టీ ఉత్తప్ప రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మేము టేస్టీ టేస్టీ ఉత్తప్ప ఎంజాయ్ చేస్తాము విత్ కారప్పొడి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.